నమస్కారం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరి ఉరే అని చేసిన వ్యాఖ్య చాలా సంచలనం రేపింది. అట్లాగే పంటల నియంత్రణ గురించి పోయిన సంవత్సరం కరోనా కాలంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన, ఆ తర్వాత అధికారులు ప్రవర్తించిన తీరు పెద్ద ఎత్తున విమర్శలకు గురైంది. అందులో భాగంగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ వేసంగిలో, ఈ రబీలో ఏవైతే వరి దొడ్డు రకం వరి ధాన్యం పండిస్తే మేము కొనేది లేదు అని తేల్చెప్పారు. ఈ కొనేది లేదు అని తేల్చెప్పే క్రమంలో కలెక్టర్లకు మనకు ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఏమిటంటే, సాధ్యమైనంత వరకు వరి వేయడానికి రైతులను నిరుత్సాహపరచండి, వరి కాకుండా ఇతర పంటలు వేయడానికి ప్రోత్సహించండి అని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి ఒక ప్రకటన చేశారు. అంటే జనరల్గా ఒక సమావేశాలను మాట్లాడుకుంటూ ఒక రెండు విషయాలు నోరు జారారు. ఏమనంటే, మీరు ఎట్టి పరిస్థితులలో అంటే డీలర్ను సమావేశపరిచి ఈ వరి విత్తనాలు అంటే మామూలు విత్తన డీలర్ను సమావేశపరిచి వారి మీటింగ్లో తను మాట్లాడుతూ యథాలాపంగా మాట్లాడుతూనే తీవ్రంగా రెండు మాటలు మాట్లాడారు. ఏమనంటే, వరి విత్తనాలు అమ్మడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు వరి విత్తనాలు ఈ సంవత్సరం అమ్మద్దు, ఈ వ్యవసాయంలో అసలు అమ్మద్దు, దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వద్దన్నది, రాష్ట్ర ప్రభుత్వం కూడా విధానం ప్రకారం ఈ వరి విత్తనం వరి వేయడం సరైనది కాదంటుంది, కనుక మీరు వరి విత్తనాలు అమ్మితే మీ షాపులు సీజ్ చేస్తామంటూ హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఆగేది లేదు, మీ విత్తనాలు అమ్మితే మీ మీద కేసులు చేస్తామని కఠినంగా వ్యవహరిస్తామని మందలించారు. ఈ వీడియో పద్ధతిన వైరల్ అయింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో సహా చాలామంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు దీనికి విరుచుకుపడ్డారు. కలెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, కోర్టులను గౌరవించని కలెక్టర్ ఎందుకు అని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు అనే మాట వాడడం వల్ల ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అది నిజమే, ఎందుకంటే ఆ మాట అనాల్సింది లేకుండా ఆయన. కానీ దీని నేపథ్యం చూసుకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో పండిన అన్న ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉండేది, ఆంధ్రప్రదేశ్ని మించిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్నారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కరీంనగర్ జిల్లా వరి పండించడంలో కృష్ణా జిల్లా కన్నా ముందున్నది గతంలోనే, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే. కానీ ఇప్పుడు మరింత పెరిగి తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ వరి పండించే ఏర్పాట్లు అన్ని జిల్లాల్లో జరిగినాయి. మంచిగా నీళ్లు రావడం, ప్రాజెక్టులు కొంచెం పూర్తి కావడం, వర్షాలు సమృద్ధిగా పడడం, దీంతో తెలంగాణ ఇవాళ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో పండించిన ఎక్కువైన తర్వాత కూడా ఇక్కడ బియ్యం, దొడ్డు బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా సేకరించి ఆ సేకరించిన బియ్యాన్ని అటు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఇట్లాంటి రాష్ట్రాలకు అమ్మేది, ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేసేది. కానీ తమిళనాడు, కేరళ కూడా మిలమైన స్వయం సమృద్ధిగా కావడం వరి పండించడంలో, బెంగాల్లో కూడా కొంతవరకు వరి పండుతుండడం, దీంతో ఏమైందంటే దేశవ్యాప్తంగా అటు పంజాబ్లో కూడా గోధుమలకు బదులు వరి ఎక్కువ పండించడం, దీంతో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా వరి ఎక్కువగా అప్పటికన్నా ఎక్కువ సాగు కావడం, దీంతో లక్షల టన్నుల వరి ధాన్యం ఎక్కువ ఉత్పత్తి అవుతున్నది. ముఖ్యంగా మన దగ్గర మనకు ఖరీఫ్లోనేమో సన్నధాన్యం పండిస్తారు వాళ్ళు, ఏసంగిలో తొడ్డు ధాన్యం పండిస్తారు అంటే మనకు రబీలో. కానీ ఇప్పుడు ఏమైందంటే దేశవ్యాప్తంగా వచ్చే 4 సంవత్సరాలు వరుసగా కరువులు వచ్చి ఒక్క గింజ వడ్లు పండకపోయినా కూడా దేశవ్యాప్తంగా అందరూ తినే నిల్వలు అంటే బియ్యం నిల్వలు, వడ్ల నిల్వలు ఉన్నాయి. దానివల్ల వరి పండించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి. కానీ బీజేపీ పార్టీ ఏమంటుంది, టీఆర్ఎస్ని విమర్శిస్తున్నది, మీరు కొనకపోతే ఖబర్దార్ అంటుంది. వడ్లు కొనాల్సింది ఎవరు, కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సిఐ. వాళ్ళు కొనమన్నారు కనుకనే మీరు బంద్ చేయండి అంటే ఇప్పుడు రైతులకు అనుకూలమైన ప్రభుత్వం అది, రైతులకు అనుగుణంగా పార్టీ మాది అని చెప్పి బీజేపీ, టీఆర్ఎస్ కూడా ఇద్దరు ప్రజలు మంపి పెడుతున్నారు. కనుక ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకి మేరకే మేము చేస్తున్నాం, మాదేం తప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత అంటే చేతులు దుప్పుకుని బాధ్యతారహితంగా మాట్లాడక బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి రైతులను ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఒకరి మీద ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకునే బదులు వాస్తవం ఇది అంటే రైతులను మెల్లమెల్లగా అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. ఏకకాలంలో ఒకేసారి రేపు వేసంగి వడ్లు కొనం, రేపు లేకుంటే వచ్చే ఖరీఫ్ మన సీజన్లో వడ్లు కొనం అనే బదులు ఇప్పటి నుంచే ఒక 2-3 ఏళ్ల పాటు పూర్తిగా రైతుల్లో అవగాహన తీసుకురావాలి,
వరి సోమరపుత్ర వ్యవసాయం, వరిలో లాభ అంటే గిట్టుబాటు ధర ఉంది కనుక, మనకు మద్దతు ధర ఉంది కనుక వరిలో ఎంత పడినా కూడా గిట్టుబాటు అవుతుంది అనే దాంతో రైతులు వేస్తున్నారు. పని కూడా తక్కువ, వరి పంట వేస్తే ఎదురు శ్రమ ఉండదు, కానీ అదే కూరగాయలు పండించినా రోజువారీ శ్రమ చేయాలి. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా రెండు సరుకులకు చాలా పెద్ద ఎత్తున కొరత ఉన్నది, పంటల కొరత. ఉదాహరణకు నూనె గింజలు పండించడంలో చాలా వెనుకబడి ఉన్నాం. 75-80% నూనె గింజలు మన విదేశాన్ని దిగుమచ్చేసుకుంటున్నాం. నూనె గింజలు కానీ, ముడి చమురును కానీ, ద్రవ్య మనకు మంచి నూనె కానీ, ఈ రకంగా దానివల్ల ఏమైందంటే కల్తీ నూనె వస్తుంది. దాని ద్వారా విదేశీ మార్క ద్రవ్యం ఎక్కువగా మనకు నూనె గింజల మీద వేరే దేశాలకు కట్టబెడుతున్నాం. అదే రకంగా మన పప్పు ధాన్యాల విషయంలో కూడా మన దగ్గర 30% కూడా పండడం లేదు, మిగతా 70% పప్పు ధాన్యాలు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కనుక ఈ పప్పు ధాన్యాలు, నూనె గింజలను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా స్వయం సమృద్ధి సాధించడానికి అవసరమైన సబ్సిడీలు, అవసరమైన మొట్టమొదలు రైతులకు చేతనే చేయాలి. తర్వాత వాటి మీద పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వాలి. గతంలో ఆయిల్ పామ్ మీద సబ్సిడీ ఇచ్చి చెట్లు నాటించిన తర్వాత గెలలు ధర పడిపోతే ఏమైందో మనందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో 2008-10 ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి ఈ ఆయిల్ పామ్ సాగు పెంచారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, అట్లానే ద్వారకా తిరుమల మండలాలు, అట్లా ఇటు పక్కన పోతే మనకు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి బెట్ట ప్రాంతాలలో, దాంతోపాటు ఖమ్మం జిల్లాలో కూడా ఈ ఆయిల్ పాము సాగు చేసిన రైతులు ఆయిల్ పాము రేట్లు పడిపోవడం వల్ల, గెలల రేట్లు పడిపోవడం వల్ల, విదేశాల నుంచి నూనె దిగుమతి చేసుకోవడం వల్ల, అట్లాగే పామాయిల్ కూడా దిగుమతి చేసుకోవడం వల్ల ఒకేసారి నష్టపోయి కొన్ని లక్షల చెట్లను, అంటే 1000 ఎకరాలు లక్షల చెట్లను నరికేశారు. అంటే 5 ఏళ్ళు సాగిన చెట్లను, పోషించిన చెట్లను నష్టం వస్తుందనే బాధతో రైతులు నరికేసేయాల్సిన అవసరం వచ్చింది. మరి అట్లాంటి చేదు అనుభవం మళ్ళీ ఎదురుకాకుండా నూనె గింజలు పండించడంలో గ్యారంటీ ఇస్తున్నాం, మేము పామాయిల్ కూడా దిగుమతి చేసుకోము, ఎగుమతి దిగుమతి విధానాలు మారుస్తాము, మన దేశంలోనే పప్పు గింజలు, నూనె గింజలు పండిస్తాం అని చెప్పి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హామీ ఇస్తుందో రాష్ట్రాలు కూడా గట్టిగా రైతులను మందలించగలిగితే రైతులను క్రమశిక్షణలో పంటల నియంత్రణ చేయగలుగుతాయి. నా ఉద్దేశం ఏంటంటే పంటల నియంత్రణ మంచిదే కానీ దీన్ని బలవంతంగా రుద్దలేము. రైతులకు అవగాహన కల్పించి రైతుల సహకారం తీసుకుని రుద్దగలుగుతాం కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, నూనె గింజల సాగు విషయంలో కానీ, ముఖ్యంగా వరి ధాన్యాన్ని మన వరి పెట్టకుండా ఉండే వరి బూరి అనే అంశాన్ని రాజకీయంగా మలచకుండా రైతులకు అవగాహన కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని పార్టీలు, ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ప్రవర్తించాలని, రైతులకు సరైన అవగాహన కల్పించి నూనె గింజలు, పప్పు దినుసులు ఎక్కువగా పండించే కూరగాయలతో సహా పండించే ఏర్పాట్లు చేయాలని, దానికి అవసరమైన సబ్సిడీలు, దానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి అవసరమైన ద్రవ్యము, విత్తనాల సరఫరా నుంచి మొదలు పెడితే మార్కెటింగ్ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధంగా చూసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.